నిన్న పోలవరానికి సంబంధించిన సందర్శన సందర్భంలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు సాక్షి, టెన్ టీవీ, ఎన్టీవీ, టీవీ నైన్లకి అనుమతులు ఇవ్వలేదు. ఇది తాజాగా సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. మీకు అనుమతి లేదని చెప్పారు అన్నటువంటి, ఇది నిజమైతే కనుక ప్రజాస్వామ్యపరమైనటువంటి సమస్య. పత్రికలకి సంబంధించి అంటే పార్టీ పరంగా అయినా సరే మీడియా నిషేధించడం తప్పేనంటాను నేను. ఇంతకుముందు కూడా మాట్లాడా, ఈనాడు ఆంధ్రజ్యోతిది నిషేధించినప్పుడు, లేకపోతే టీవీ ఫైవ్ను, ఏబిఎన్ వీళ్ళందరినీ నిషేధించినటువంటి సందర్భం, లేదు ఈ కేబుల్లో ఆపినటువంటి సందర్భం, నీ వాదన ద్వారా ప్రజలని మెప్పు పొందాలి కానీ ఇంకొకళ్ళ వాదనని తొక్కివేయడం ద్వారా లబ్ధి పొందుతావా? జగన్ బ్యాన్ చేశారు, ఏమన్నా లబ్ధి పొందాడా? దెబ్బతిన్నాడే, భారీగా దెబ్బతిన్నాడే. ఇప్పుడు పార్టీగా వద్దనుకుంటే ఇష్టం, నో డౌట్, పార్టీగా ఎన్టీవీ, టీవీ నైన్, టెన్ టీవీ వీళ్ళకి వద్దనుకున్నారు సాక్షి, నో ప్రాబ్లం, తప్పేం లేదు. అదే ఒక ప్రభుత్వంగా బ్యాన్ పెట్టడం తప్పు. ప్రభుత్వం అనే దాంట్లో బ్యాన్ అనేది కరెక్ట్ కాదు, ప్రభుత్వంగా కొనసాగించాలి. ప్రభుత్వం అన్నప్పుడు అది అందరి పక్షాన ఉండాలి. ప్రభుత్వం ఒకళ్ళని బ్యాన్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి ధోరణి కాదు. పార్టీగా తెలుగుదేశానికి రానివద్దంటారా? ఓకే, మీ అభిప్రాయం అది, అది కూడా తప్పే నా దృష్టిలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి ఈనాడులను రానివ్వకపోవడం తప్పే, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఇటు రానివ్వకపోవడం తప్పే. సరే, ఇక పార్టీల పరంగా అవి నిర్మోహమాటంగా బరితెగించినే ఉన్నారు కాబట్టి ఇటు సాక్షి కావచ్చు, అటు వాళ్ళు కావచ్చు, ఓకే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ నైను వీళ్ళే చూస్తే, మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా నేనే చెప్పాను, మొదట్లో న్యూట్రల్గా ఉన్నారు, చివరిలో వీళ్ళు మారిపోయారు, ఎన్టీవీను, టీవీ నైన్ కూడా అన్నటువంటి. ఎన్నికలు అయిపోయాక చూస్తే వాళ్ళు మామూలు వార్తలు వార్తలాగానే ఇస్తున్నారు, చంద్రబాబు గారు తిరిగేవన్నీ కూడా కవర్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇప్పుడు దాంట్లో అంటే ఎన్నికలప్పుడు ప్రెషర్ చేస్తుంటారు వాళ్ళకి, అలాంటప్పుడు వాళ్ళ పని వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, ఆ బ్యాన్లు పెట్టడం కరెక్టా? ఆలోచించుకోవాల్సి ఉంది.